Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు సెగ మొదలైనట్లేనా? ఏపీ సీఎం చంద్రబాబుకు బీహార్ సీఎం నితీష్ తలనొప్పిగా మారారా అంటే రాజకీయాల మీద అవగాహన ఉన్నవారు అవుననే అంటారు. ఆంధ్ర బాబుకు బీహారీ బాబుకు మధ్య ఈ లింక్ ఏంటి అంటే అదే రాజకీయ తమాషా. ఇద్దరూ పాత మిత్రులే, కానీ ఎన్డీఏలో కొత్తగా మిత్రులయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల ముందే నితీష్ కుమార్ మళ్ళీ ఎన్డీఏతో జట్టు కట్టారు. అలాగే ఎన్నికలకు 2 నెలల ముందు చంద్రబాబు టీడీపీ ఎన్డీఏలో చేరింది. ఇలా చూసుకుంటే 8 నెలల క్రితం వరకు ఈ ఇద్దరిది ఎవరి దారి వారిదే. కానీ ఇప్పుడు ఇద్దరు జాతీయ ప్రజాస్వామ్య కూటమి గట్బంధన్లో కీలక భాగస్వాములు. అంతేకాదు, చెరోవైపు ఇద్దరు ఎన్డీఏ సర్కారుని మోస్తున్నారు. దాంతో ఇద్దరు పేర్లు జాతీయ స్థాయిలో మారుమోగుతున్నాయి. ఇద్దరికీ అనుభవం గణనీయంగా ఉంది. నితీష్ 20 ఏళ్ల సీఎం, చంద్రబాబు 13 ఏళ్ల సీఎం. ఇలా ఇద్దరు ప్రాంతీయంగా బలమైన నేతలు, జాతీయ రాజకీయాలను సైతం ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. మరీ ముఖ్యంగా తాజాగా కేంద్రంలో 3వసారి ఏర్పాటైన మోడీ ప్రభుత్వానికి ఇద్దరు ప్రాణవాయువుని అందిస్తున్నారు. ఇక చూస్తే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై 3 వారాలే అయింది. జూలై 9కి సరిగ్గా నెల అవుతుంది. అయితే ఇంతలోనే నితీష్ కుమార్ తనదైన రాజకీయాన్ని చూపిస్తున్నారు. ఆయన ఉన్నట్టుండి అందుకున్న ప్రత్యేక హోదా స్లోగన్ అటు మోడీని ఢీకొట్టడానికే అయినా, అది ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా గట్టిగానే గుచ్చుకుంటోంది అని అంటున్నారు. ఏపీలో చూస్తే ప్రత్యేక హోదా డిమాండ్కి 10 ఏళ్ల వయస్సు ఉంది. దాని విలువ ఎంతో చంద్రబాబుకే బాగా తెలుసు. 2019లో అధికారం పోవడానికి ప్రత్యేక హోదా అతి ముఖ్య కారణం. ఈ హోదా కోసమే ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. ఈ హోదాను తెస్తాను, కేంద్రం మెడలు ఉంచుతానని ఊరూరా యువభేరీలు నిర్వహించి జగన్ జనాల వద్ద మార్కులు కొట్టేశారు. ఇలా ప్రత్యేక హోదా టీడీపీకి చంద్రబాబుకు చేసిన నష్టం అంతా ఇంత కాదు, అది ఒక ఎమోషన్. జనాలకు కనెక్ట్ అయితే దాని పవర్ ఏంటో తెలుసు. అందుకే చంద్రబాబు ఈసారి ఎక్కడా ప్రత్యేక హోదా అన్న మాట లేకుండానే ఎన్నికల గుండాన్ని దాటారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నా కూడా హోదా ఊసి ఎత్తకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి హోదా డిమాండ్ వస్తే దానిని తుత్తునియలు చేసే శక్తి చంద్రబాబుకుంది. జగన్ మళ్ళీ హోదా మాట ఎత్తినా జనాలకు అంతలా ఎక్కదు. ఎందుకంటే ఆయనకు 22 ఎంపీలు ఇచ్చినా హోదాను సాధించలేకపోయారు అన్న వ్యతిరేకత ఉంది. ఇక కాంగ్రెస్ హోదా నినాదం ఎంతగా వినిపించినా చంద్రబాబుకు వచ్చిన నష్టం లేదు. ఇలా ఏపీలో పాలిటిక్స్ సానుకూలంగానే ఉన్నాయి, కానీ బీహారీ బాబు మాత్రమే కిలికి వదిలిపెడుతున్నారు. నితీష్ ప్రత్యేక హోదా అస్త్రం తీయడంతోనే చంద్రబాబుకు తలకాయ నొప్పి ఎక్కువైపోయింది అని అంటున్నారు. బీహార్ బాబు నితీష్కే హోదా మీద అంత పట్టుదల ఉంటే ఏపీ అన్ని విధాలుగా విభజన వల్ల నష్టపోయిన నేపథ్యంలో చంద్రబాబు ఎందుకు అడగరని జనాలు అనుకుంటున్నారు. ఇక మెల్లగా ఇది రాజకీయ పార్టీలకు కూడా చుట్టుకునేలా ఉంది. హోదా మీద ఒట్టిపెట్టినట్లుగా ఉంటున్న వారంతా ఖచ్చితంగా గొంతు సవరిస్తారు. నితీష్ ఇది అంతం కాదు ఆరంభం అన్నట్లుగా స్పెషల్ స్టేటస్ స్లోగన్ వినిపించారు. అయితే ఇది అంతకంతకు రాజుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వచ్చే ఏడాది నవంబర్లో బీహార్ ఎన్నికలు ఉన్నాయి. అప్పటిదాకా అంటే బిగిసి మరీ 16 నెలలు ఉంది. అంటే దినదిన గండం కేంద్రంలోని మోడీకే కాదు, ఏపీ సీఎం చంద్రబాబు కూడా అని అంటున్నారు. ఈ హోదా అంశాన్ని మరింత స్ట్రాంగ్గా నితీష్ వినిపించే కొద్దీ ఆ సెగలు పొగలు చంద్రబాబును కూడా తాకడం ఖాయం. ఒక విధంగా ఏపీలోని విపక్ష వైసీపీకి ఆయన ఆయుధం ఇస్తున్నారు. అలాగే ఏపీ ప్రజల్లో దాగి ఉన్న ఆకాంక్షను బయటకు తీస్తున్నారు. దీంతో చంద్రబాబు కూడా మోడీని హోదా గురించి డిమాండ్ చేయక తప్పేటట్లు లేదని అంటున్నారు.